పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు అంగీకరిస్తూనే రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ పవన్ ఒకేసారి ఇన్ని చిత్రాలకు సైన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రాలు, త్వరలో ప్రారంభం కాబోయే చిత్రాలు ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అయ్యప్పనం కోశయంకు రీమేక్ గా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతోంది. భీమ్లా నాయక్ కోసం ఈ చిత్ర షూటింగ్కి కొంత గ్యాప్ ఇచ్చారు. తిరిగి ఈ మూవీ జనవరిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. గబ్బర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి భవధీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం డిమాండ్ మొదలైంది. తాజా సమాచారం మేరకు పవన్ సురేందర్ రెడ్డి చిత్రంలోకి ప్రముఖ జీ నెట్వర్క్ సంస్థ ఇన్వాల్వ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం జీ సంస్థ రామ్ తాళ్ళూరితో కళ్ళు చెదిరే డీల్ కుదుర్చుకున్నట్లుగా సమాచారం. ఈ డీల్ ప్రకారం పవన్ సురేందర్ రెడ్డి చిత్ర శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ జీ చేతుల్లోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు సెట్స్ పైకే వెళ్లని చిత్రానికి అప్పుడే బిజినెస్ డీల్స్ ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.